Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chadula Devalayam, Andhra University. Pantumidwandala Yaravayarlo, E University Sthapinchadam, Sirkat కటమంచి రామలింగారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ మహోన్నత విశ్వవిద్యాలయం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి యూనివర్సిటీగా మన ఆంధ్ర విశ్వకళా పరిషత్ మన రాష్ట్రానికి దేశానికే కాకుండా ప్రపంచానికి మేధావులను అందించిన గొప్ప చరిత్ర మన ఆంధ్ర యూనివర్సిటీ. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మన దగ్గరనే రైట్ బిసైడ్ మీ యూ విల్ ప్రాబబ్లీ సీ మల్లికార్జునరావు గారు, విజనరీ. ఈరోజు దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రఖ్యాతగాంచిన పారిశ్రామికవేత్తల్లో ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు అని అంటే వన్ నేమ్ యూ వుడ్ ఫైండ్, దట్ ఈస్ మల్లికార్జునరావు గారు. ఇక్కడి నుంచి మొదలు పెడితే అంతకన్నా కూడా గొప్ప వ్యక్తులను ఆంధ్ర యూనివర్సిటీ ప్రొడ్యూస్ చేసింది. ఇదే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లుగా గొప్ప గొప్ప వ్యక్తులను మనం చూసాం. భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని, ప్రొఫెసర్ కట్టమంచి రామలింగారెడ్డి గారిని, ప్రొఫెసర్ శ్రీనివాస్ అయ్యంగర్ గారిని, ఇలాంటి మహామహులు వైస్ ఛాన్సలర్గా పనిచేసిన గొప్ప చరిత్ర కూడా ఆంధ్ర యూనివర్సిటీకి ఉంది. ఇలా ఆంధ్ర యూనివర్సిటీ గొప్పతనం గురించి, చరిత్ర గురించి చెప్పుకొని వస్తే ఎంత చెప్పినా కూడా తక్కువగానే ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి ఇదొక ప్రైడ్, ఇట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈరోజు దేశంలోనే వీఆర్ నెంబర్ 14. దట్ ఈస్ సంథింగ్ వాట్ లిటిల్ బిట్ పించెస్ మై హార్ట్. This university has got the potential to be in top 5 in this country. But today we are number 14. Enduku ee paristhithi undi? Does it not have the potential to become, to be in top 5? Migilina universities enduku aa agrasthanamlo unnai? ఇంత గొప్ప యూనివర్సిటీగా ఉన్న మనం ఎందుకు ఆ గమ్యాలను చేరుకోలేకపోతా ఉన్నామని చెప్పి ఇక్కడికి వస్తూనే నేను ప్రసాద్ అన్నని అడిగా. అన్న, మీ యూనివర్సిటీలో టీచింగ్ స్టాఫ్ ఎన్ని వేకెన్సీస్ ఇంకా పెండింగ్ ఉన్నాయని. యు నో వాట్ ద రిప్లై ఇస్? 459 టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దిస్ ఇస్ ద ప్లైట్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ. మనం అధికారంలోకి వచ్చింది ఇట్స్ ఓన్లీ బీన్ 6 మంత్స్, బట్ దిస్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ విచ్ కెన్ యాక్చువల్లీ క్యాటపల్ట్ టు అ డిఫరెంట్ లీగ్ టు మేక్ ఇండియా ప్రౌడ్. But what are we doing about it? Prabhutvam paranga 459 vacancies, teaching staff vacancies unna pattichukone paristhiti undi anante prabhutvanga taladinchukovalsina amsham. Ivanni kuda marpulu jaragali. Ivanni kuda marpulu jarigitene, you know, as a country we always speak about BRICS. ఇట్స్ ఎ కంపారిజన్. మనం బ్రిక్స్ దేశాలతో కంపారిజన్ చేస్తాం.
బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దీస్ ఆర్ సిమిలర్ ఎకానమీస్. మన దేశం మాదిరిగానే వాళ్ళ ఎకానమీస్ కూడా ఉన్నాయి కాబట్టి యూజువలీ వీ హ్యావ్ అవర్ కంపారిజన్ యార్డ్ స్టిక్ విత్ దీస్ కంట్రీస్. ఇక్కడ జీఈఆర్ రేషియోస్ చూస్తే, అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఎంతమంది కాలేజీల్లో చదువుతున్నారు, కాలేజీల్లోకి ఎంతమంది చేరుతున్నారు అన్నది జీఈఆర్ రేషియో. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా? జీఈఆర్ రేషియో బ్రెజిల్ 51% అయితే, రష్యా 80% అయితే, చైనా 48% అయితే, భారతదేశం కేవలం 23%, అంటే 23%. అంటే దట్ మీన్స్ 77% ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఆర్ డ్రాపింగ్ అవుట్. దే నాట్ పర్స్యూయింగ్ ఎడ్యుకేషన్ బియాండ్ ఇంటర్మీడియట్. దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ సపోర్ట్ ఫర్ ది గవర్నమెంట్స్ ఆర్ రెండరింగ్. దట్ ఈస్ ద ప్లైట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. ఇంతకుముందు నేను పలు సందర్భాల్లో మాట్లాడుతూ నేను ఒక మాట ఎప్పుడూ చెప్తా ఉంటా, ఒక దీపం ఒక గదికి వెలుగునిస్తుంది అని. కానీ చదువుల దీపం ఒక కుటుంబాన్ని, రూపురేఖల్నే మార్చేస్తుంది అని చెప్పి. దిస్ ఇస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మనం ఏదైనా నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువులు. చదువు ఉంటేనే ఒక కుటుంబం బిలో పావర్టీ లైన్ నుంచి నెక్స్ట్ స్టేజ్లోకి పోయే అవకాశం, పరిస్థితి ఎప్పుడొస్తుంది అని అంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడన్నా గొప్ప చదువులు చదవగలిగితే, ఒక్కడన్నా ఇంజనీర్ కాగలిగితే, ఒక్కడన్నా డాక్టర్ కాగలిగితే, లేదా ఒక్కడన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవగలిగితేనే ఆ కుటుంబం రూపురేఖలు కూడా మారిపోతాయి. నా కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నారు సురేష్ కాసేపటి కిందట మీతో మాట్లాడాడు మా ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్. ఒక దళితుడు, ఎట్ ఐఆర్ఎస్ సివిల్ సర్వెంట్, ఒక చదువుల విప్లవం ఒక జీవితాన్ని మారుస్తూ ఉంది. సురేష్ నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేయడానికి కారణం ఏమిటో తెలుసా? బికాస్ చూశాడు, లైఫ్ను చూశాడు, జీవితాన్ని చూశాడు. 7వ తరగతి దాకా హీ వాస్ ఇన్ తెలుగు మీడియం. 7వ తరగతి తర్వాత హీ షిఫ్టెడ్ అవుట్. హీ హ్యాడ్ టు షిఫ్ట్ అవుట్. లేకపోతే ఇఫ్ హీ డజంట్ మూవ్ ఆన్ టు ఇంగ్లీష్ మీడియం, హీ వుడ్ హవ్ నాట్ బీన్ ద సివిల్ సర్వెంట్ దట్ వీఆర్ సీయింగ్ హిమ్ టుడే. హీ హ్యాస్ దట్ ప్యాషన్, అందుకనే ఆ పోస్ట్ ఇచ్చిన. ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చాలా మార్పులు తీసుకురావాలి అని చెప్పి చాలా పెద్ద ఐ డ్రీమ్ అబౌట్ ఇట్. బికాస్ ఇఫ్ యూ డోంట్ డ్రీమ్ అబౌట్ ఇట్ అండ్ దెర్ ఇస్ నో రియాలిటీ అబౌట్ ఇట్. ఏదైనా డ్రీమ్ చేస్తేనే సాధించగలుగుతాం అనేది నేను గట్టిగా నమ్ముతాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ను పూర్తిగా రెవల్యూషనైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఉన్నాం. ఈ వ్యవస్థలోకి ప్రతి చదువు ఇట్ షుడ్ లీడ్ టు బెటర్ లివింగ్, ప్రతి అడుగు ఇట్ షుడ్ లీడ్ టు పీపుల్ మూవింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ టు అ బెటర్ ప్లాట్ఫామ్. ప్రతి అడుగు ఆ దిశగా అడుగులు పడాలి. అందుకనే మొట్టమొదటిగా స్కూల్స్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. స్కూల్స్ను ఈరోజున్న పరిస్థితి, మేము వచ్చింది ఇవాళ 6 మంత్స్ అయిందంతే అధికారంలోకి వచ్చి. కానీ ఒకసారి ఇవాళ ఉన్న స్కూళ్ళ పరిస్థితిని ఒకసారి చూస్తే బాధ కలిగించే అంశాలు ఉన్నాయి. వీ హ్యావ్ రౌండ్ అబౌట్ 45,000 స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్. ఈ 45 స్కూళ్ళ పరిస్థితులు ఏమిటి అని చూస్తే, స్కూళ్ళల్లో
బాత్రూములు సరిగ్గా లేవు, స్కూళ్ళలో తాగడానికి నీళ్లు సరిగ్గా లేదు, స్కూళ్ళకు కంపౌండ్ వాళ్ళు లేవు, బ్లాక్ బోర్డ్స్ లేవు, ఫర్నిచర్ సరిగ్గా లేదు, పెయింటింగ్ సరిగ్గా ఉండదు, ఫినిషింగ్ సరిగ్గా ఉండవు. ఇంగ్లీష్ లాభులు కదా దేవుడు ఎరుగు. దిస్ ఇస్ ద స్టేటస్ ఫర్ స్కూల్స్. స్కూళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నాం. నాడు నేడు అనే ప్రోగ్రామ్తో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి స్కూల్లోనూ వి కవరింగ్ బేసిక్ 9 ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్. వాట్ ఆర్ టు బీ ఇన్ ఎవ్రీ స్కూల్? బాత్రూమ్లు, తాగడానికి నీళ్లు, కంపౌండ్ వాలు, ఫర్నిచరు, ఫ్యాన్లు, లైట్లు, పెయింటింగు, ఫినిషింగ్సు, ప్లస్ ఒక ఇంగ్లీష్ ల్యాబ్. బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ స్కూల్ ఏదైతే ఉండాలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు కావాలని చెప్పి 3 ఫేసెస్లో కవర్ చేస్తా ఉన్నాం. ఫస్ట్ ఫేజ్ వీ టార్గెటెడ్ 45,000 స్కూల్స్లో 15,000 స్కూల్స్ తీసుకున్నాం. వీఆర్ స్పెండింగ్ 3,600 crores ఫర్ ద ఫస్ట్ ఫేజ్ అలోన్. బహుశా ఈ ప్రోగ్రామ్ పూర్తయ్యేసరికే ది అప్రాక్సిమేట్ ఎక్స్పెండిచర్ వుడ్ బి అప్రాక్సిమేట్లీ 12,000 crores టు రీవాంప్ దిస్ ఎంటైర్ 45,000 స్కూల్స్. నాడు నేడు అని చెప్పి ప్రతి స్కూల్కు ఫోటో తీస్తూ ఉన్నాం. ఈరోజు స్కూళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఫోటో చూపించి, మార్చిన తర్వాత స్కూల్ ఎలా ఉండబోతా ఉంది అని చెప్పి తర్వాత కూడా ఫోటో తీసి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నాడు నేడు అనే ప్రోగ్రామ్తో ప్రతి స్కూల్ను నెక్స్ట్ జూన్ నుంచి 2020 జూన్ నుంచి 1 to 6 ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తా ఉన్నాం. 7th class సబ్సిక్వెంట్ ఇయర్, 8th class ఆ తర్వాత ఇయర్, 9th class ఆ తర్వాత సబ్సిక్వెంట్ ఇయర్, 10th class ఆ తర్వాత సబ్సిక్వెంట్ ఇయర్. అంటే 4 ఏళ్లలో మన పిల్లలు 10th class బోర్డ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో రాస్తారు, ఇంగ్లీష్లో రాస్తారు. రెవల్యూషనరీ స్టెప్స్ హవ్ బీన్ టేకెన్. అంటే దీంట్లో టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉండాయి, లేవు అనే మాట దెర్ ఇస్ నో రీజన్ ఫర్ ఇట్. ఎస్ దేర్ విల్ బి ప్రాబ్లమ్స్, యూ విల్ హ్యావ్ టీచర్స్ సరిగ్గా కోపప్ చేయగలుగుతారా, వాళ్ళకి ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వాలి, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఛాలెంజెస్. టీచర్స్కి ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడం దగ్గర నుంచి పిల్లలకు బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి కరికులం ఫైనలైజేషన్ దాకా కూడా దేర్ విల్ బి ఛాలెంజెస్. బట్ ఒక ఇయర్ అలవాటు పడతాం, 2 ఇయర్ అలవాటు పడతాం, 3 ఇయర్ అలవాటుకు అలవాటు పడిపోతాం, 4వ సంవత్సరానికి వచ్చేసరికి బోర్డ్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాసే పరిస్థితిలోకి మన పిల్లలు పోతారు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత రెవల్యూషన్ డస్ నాట్ స్టాప్ దేర్. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఇవాళ జాబ్ ఓరియంటెడ్గా కోర్సులు ఉన్నాయా అన్నది ద ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఐ యాస్డ్. డిపార్ట్మెంట్తో రివ్యూ తీసుకునేటప్పుడు అందరితో కూడా ద హోల్ సెటప్ను మొత్తం కూడా రీవ్యామ్ చేయాలి అని చెప్పి వి థాట్ అబౌట్ ఇట్. ప్రతి కోర్సు కూడా ఫలాని కోర్సు చదివిన తర్వాత నాకు ఉద్యోగం ఆ కోర్సు వల్ల వస్తుంది అన్న విధంగా ఆ కోర్సును తయారు కావాలి. ప్రతి కోర్సు షుడ్ బి జాబ్ ఓరియంటెడ్ కోర్సు. దీంట్లో నేను భాగంగానే ఇది కూడా చెప్పా, డిగ్రీ 3 ఏళ్ళు కాకపోతే 4 ఏళ్ళు అవుతే ఏమవుతుంది అన్న. 4 ఏళ్ళకు పెట్టి 1 సంవత్సరం కంపల్సరీ మ్యాండేటరీ అపరెంటిషిప్ పెట్టి ఆ అపరెంటిస్ ద్వారా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా పెట్టించి ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఇట్ డిగ్రీ మేక్ ఇట్ డిగ్రీ ఆనర్స్. సంబడి గివ్స్ అ సర్టిఫికేట్ అండ్ సేస్ ఐఎమ్ బీకామ్, యూ గివ్ అ సర్టిఫికేట్ అండ్ సే ఇట్స్ బీకామ్ ఆనర్స్. యూ గివ్ అ సర్టిఫికేట్ అండ్ సే ఇట్స్ బీఏ ఆనర్స్. గివ్ 1 ఇయర్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ జాబ్ ఓరియంటెడ్ అపరెంటిస్, 1 ఇయర్ కోర్స్ తీసుకొని వద్దాము అని చెప్పి వి ఆర్ వాంటింగ్ టు రీవాంప్ దిస్ హోల్ సిస్టమ్. ఇంజనీరింగ్ దగ్గర కూడా ఇన్స్టెడ్ ఆఫ్ 4 ఇయర్స్ ఇంజనీరింగ్ ఆల్సో వీ విల్ గివ్ బీటెక్ ఆనర్స్, 5 ఇయర్ కోర్స్ విత్ 1 ఇయర్ అప్రెంటిస్షిప్. ఇలా ప్రతి అడుగులోనూ ఎవ్రీ కోర్స్ చేసిన తర్వాత ఇట్ షుడ్ బి మోర్ టువర్డ్స్ జాబ్ వచ్చే విధంగా ఆ కోర్సును తయారు చేసే కరికులంను రూపొందించేమని చెప్పి
the entire department is now working towards it. Chala marpul cheyalsina undi. Pillalu ee rakanga chadavali. Pillalu chadivinche dani kosam tallulu tallidandrulu gaani pillalu gaani ibbandi pade paristhiti raakudadu. So we've revamped it. So we said inta mundu partial fees reimbursement చాలీ చాలని విధంగా కత్తిరించే విధంగా ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ను పూర్తిగా రివ్యాంప్ చేస్తూ 100% పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ తీసుకురావడమే కాకుండా పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ చదువుల కోసం వాళ్లకు ప్రతి సంవత్సరం అయ్యే ఆ ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఉంటా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ డిగ్రీలు చదువుతా ఉన్న ఆ ప్రతి పిల్లాడికి కూడా తోడుగా ఉండేందుకు విద్యా దీవెన అని చెప్పి కొత్త పథకాన్ని ఒకటి తీసుకొని వచ్చి ప్రతి పిల్లాడికి 2 దఫాల్లో సంవత్సరానికి 20,000 రూపాయలు ఓన్లీ ఫర్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సో దాట్ పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి తల్లిదండ్రులు అప్పులు పాలు కాకుండా పిల్లలను గొప్పగా చదివించగలిగడమే ఒక ఆస్తి ప్రభుత్వం కింద ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో దేవుడి ఆశీస్సులతో మీ అందరి చల్లని దీవెనలతో ఐ థింక్ వి గోయింగ్ టు అచీవ్ దాట్ గోల్. ఇక్కడ ఈ గోల్ అచీవ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ అల్యూమినాయ్ అనేది ఇట్ ప్లేస్ అ వెరీ వెరీ వైటల్ రోల్. అల్యూమినాయ్ అనేది ఎంత వైటల్ రోల్ అంటే మీరందరూ కూడా చదువులు అయిపోయి చేసిన తర్వాత మీ జీవితాల్లో అంతా కూడా స్థిరపడిన వ్యక్తులు. కొంతమంది జిఎంఆర్ గారు లాగా దేశంలోనే పారిశ్రామిక రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉంటారు. కొంతమంది ఆ స్థాయిలో లేకపోయినా కూడా కొంతమంది మిగిలిన స్థాయిల్లో కూడా ఎక్కడక్కడ అక్కడ ఇక్కడ ప్రతి చోట కూడా కనిపించే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీకున్న ఎక్స్పీరియన్స్లు, మీరు చదువు అయిపోయిన తర్వాత మీరు ఉద్యోగాలు సంపాదించుకునే దానికోసం మీ చదువు ఉపయోగపడిందా లేదా అన్నది ఒక్కసారి మీరు ఒక్కసారి ఐ వాంట్ యూ టు రివైండ్ ఇన్ యువర్ లైఫ్స్. ఈ చదువులు ఏ రకంగా మనం రివైండ్ చేస్తే మన జాబ్ వచ్చేదానికి ఇంకా కొంత బెటర్గా మనకు బెటర్గా మన చదువులు ఉంటే మనకు జాబులు వచ్చేదానికి ఇంకా బెటర్గా అవకాశాలు ఉండే పరిస్థితిలో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఐ వాంట్ ఎవ్రీబడి టు గివ్ సజెషన్స్. ఈ అల్యూమినాయ్ బోర్డ్ అనేది ఏదైతే ఉందో ఇంతకుముందు జయమగారు చెప్పినట్టు దిస్ బోర్డ్ షుడ్ నాట్ బీ ఎక్స్టింక్ట్. ఈ బోర్డ్ అనేది కన్సిస్టెంట్గా ప్రతి యూనివర్సిటీలోనూ యాక్టివ్గా ఉండాలి. సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి, యూనివర్సిటీలో పిల్లలకు కాంట్రిబ్యూట్ చేసే విధంగా ఉండాలి. యాజ్ ఎర్లియర్ ఇంతకుముందు సిపి గారు మాట్లాడుతూ అన్నారు, దే షుడ్ బి లర్నింగ్, దే షుడ్ బి ఎర్నింగ్ అండ్ దే షుడ్ బి రిటర్నింగ్ అని చెప్పి ఏదైతే ఇంతకుముందు తాను చెప్పాడో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ రిటర్నింగ్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఎక్కడ ఎవరు ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేయగలిగితే కూడా లెట్ ఇట్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈవెన్ యువర్ నాలెడ్జ్. మన పిల్లల్ని ఇంకా బెటర్గా కరికులంలో ఎలాంటి కోర్సెస్లో చేంజెస్ తీసుకొని రాగలిగితే మన పిల్లల్ని ఇంకా బెటర్గా ఎలా తీసుకొని ఎలా చేయగలుగుతాం, మనం పడిన అవస్థలు మన పిల్లలు పడపోకుండా ఇంకా సులభంగా ఉద్యోగాలు ఎలా రాగలుగుతాయి అన్న దగ్గర నుంచి కరికులంలో చేంజెస్ రావాలి. ఆ చేంజెస్లో సలహాలు ఇవ్వడం దగ్గర నుంచి మన యూనివర్సిటీకి మన కాలేజీలకు మనం ఏమైనా మంచి చేయగలిగే పరిస్థితి మనకు అవకాశం ఉండి దేవుడు మనల్ని ఆశీర్వదించి మనం చేసే పరిస్థితిలో మనం ఉండి మనం చేయగలిగే ఆపర్చునిటీ మనకు ఉంటే చేసే దాంట్లో కూడా 4 అడుగులు ముందుకేయమని చెప్పి కూడా అల్యూమినాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి. అండ్ ఇక్కడ ఇంతకుముందు జయమేర్ గారు అంటా ఉన్నట్టుగా ఇది కన్సిస్టెంట్గా జరగాలి, కన్సిస్టెంట్గా జరగడాని కోసం అని చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఒక 50 కోట్ల రూపాయలు ఒక ఫండ్గా మీరు ఏర్పాటు చేస్తే ఇంకొక 50 కోట్ల రూపాయలు మేము ఫండ్గా ఏర్పాటు చేస్తాము. వి విల్ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఫండ్ టు సపోర్ట్ చిల్డ్రన్, టు క్రియేట్ మోర్ ఆఫ్ రీసెర్చ్, టు గివ్ దెమ్ ప్రాపర్ డిరెక్షన్, కాలేజీల్లోనూ స్కూల్లో ఈ యూనివర్సిటీలో ఫెసిలిటీస్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేయడానికి కూడా మేము ఉపయోగపెట్టుకుంటాము అని ఏదైతే వాట్ హీ సెడ్ ఇట్ మేక్స్ సెన్స్ అండ్ ఐఎమ్ ప్రామిసింగ్ హిమ్ దట్ దిస్ 50 crore rupees విల్ బి గివెన్ టు హెమ్. వాళ్ళు వాళ్ళ తరపు నుంచి 50 కోట్ల రూపాయలు వాళ్ళు సిద్ధం చేసుకొని ప్రభుత్వానికి ఆ తర్వాత లెట్ దెమ్ అప్రోచ్,
ప్రభుత్వానికి అప్రోచ్ చేసిన వెంటనే వితిన్ అ మంత్స్ టైమ్ ఆఫ్టర్ దట్ వీ విల్ మేక్ షూర్ దట్ దిస్ 50 crores ఇస్ ఆల్సో గివెన్ టు దమ్. దిస్ ఆర్ ప్రామిస్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. అండ్ ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరితో కూడా ఈ సంతోషంలో భాగస్తునైనందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.